नमस्ते वेलकम टू H9 टीवी न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस नंदिगामा ट्राफिक पोलीस स्टेशन मंजूरु चेसिन सीएम जगन मोहन रेड्डी प्रारंभिंचिन सीपी राणा 64 65 73 74 75 76 76 ఓట్లకు చెందిన వాలంటీర్లతో సమావేశం స్టార్ ఆంధ్రప్రదేశ్ 2022 పేరిట విశాఖ గ్రీన్ పార్క్ లో క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో యువత యువకులతో అందాల పోటీలు ప్రభుత్వ సలహాదారుడు సచిన రామకృష్ణపై విరుచుకుపడ్డ టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టటి హనుమంతరావు డీటెయల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్తో కలిసి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా శుక్రవారం ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా సిపి క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ నందిగామ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవడంతో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఆవశ్యకతను స్థానిక శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లు సంయుక్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంజూరు చేయించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్కు సిబ్బందిని కూడా కేటాయించడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించిన ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంజూరు చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ నగరం తర్వాత అత్యంత రద్దీ కలిగిన నందిగామ పట్టణంలో ట్రాఫిక్ తీవ్రమైందని దీన్ని నివారించేందుకే నందిగామ పట్టణంలోని పలు జంక్షన్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ నాగేశ్వర రెడ్డి, అదేవిధంగా సీఐలు సతీష్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా మీ అందరూ తెలుసు మన పట్టణం పక్కనే నేషనల్ హైవే కూడా పోతుంది, హెవీ ట్రాఫిక్ ఉంటుంది, అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది. సో ఈ ఏరియాలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం అదేవిధంగా యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసం మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చదవడం మన డీజీపీ గారితో మాట్లాడి తర్వాత ఈరోజు ఈ రకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ నందిగామకి ఒక వింగ్ ఏర్పాటు అయ్యేటట్టు మమ్మల్ని చెప్పడం వెంటనే స్పందించి ఈరోజు ఈ నందిగామ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వింగ్ని మనం ఏర్పాటు చేయగలిగింది. దీనికోసం మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చాలా సర్వీసులు ప్రత్యేక శ్రద్ధ వహించి డీజీపీ గారు ఇప్పుడు మాట్లాడి తద్వారా మాకు కూడా ఆదేశాలు ఇచ్చి ఈరోజు పెద్ద వింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, ఇన్స్పెక్టర్ చేస్తే అదేవిధంగా ఒక 12-15 సిబ్బంది ఉంటారు. సో వీళ్ళకి వెహికల్స్ తర్వాత ఆల్రెడీ ఇక్కడ రోడ్ సేఫ్టీ మొబైల్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంటే ఎంపీ పార్కింగ్ సరిగ్గా ఉందని నిర్వహించుకోవడం, అదే కాకుండా హైవే మీద ట్రాఫిక్ నియంత్రణ, అంతేకాకుండా యాక్సిడెంట్ ప్రివెన్షన్ వీటి మీద ఎక్కువ ఇది నందిగామ రెవెన్యూ పెంచిన అవడం, నందిగామ విద్యాపరంగా ట్రాఫిక్ పెరగటం, అన్ని రకాలుగా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పుడు డీజీపీ సమాన్ గారిని కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరలా మన డీజీపీ రాజేంద్ర రెడ్డి గారిని కలవడం, కలిసిన వెంటనే ఆయన ఆమోద ముద్ర వేయడం, అదే ఇన్ఫర్మేషన్ మన సిపి గారికి చెప్పడం, సిపి గారి దగ్గర వచ్చిన వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. పెరిగిన అవసరాల దృష్ట్యా, రద్దీ దృష్ట్యా ఏ రకంగా చూసినా కూడా మన విజయవాడ తర్వాత జనసమ్మతం ఉన్న ఊరు నందిగామ కాబట్టి ఖచ్చితంగా మనకి అవసరం. ఈ శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, డీజీపీ గారికి మరింత చొరవగా తీసుకుని వెంటనే ప్రారంభించిన సిపి గారికి, డిఎస్పీ గారికి అందరికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సచివాలయానికి 3 కన్వీనర్లు మరియు సచివాలయ పరిధిలో 50 ఇళ్లు ఉన్న ప్రతి క్లస్టర్కి 2 గృహ సారథులను త్వరలో నియమించడం జరుగుతుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బొడ్డేడి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బీసీ రోడ్డు టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ 64 65 66 73 74 75 76 వార్డులకు చెందిన వాలంటీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది కొత్తగా నియమించబడే కన్వీనర్లు మరియు
గృహ సారథులను సమన్వయం చేసుకొని ప్రజలకు మరింత చేరువగా ఉండి మెరుగైన సేవలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొట్టు నరసింహ తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డు కన్వీనర్లు, ఎమ్మెల్యే, వార్డు అధ్యక్షుడు, వార్డులో ముఖ్య నాయకులు, వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, డైరెక్టర్లు, చైర్మన్ అందరూ కలిపి మరి డోర్ టు డోరు ప్రతి కార్యక్రమం మీద కూడా అవగాహన ఉండాలి. కనుక వాళ్ళతో పాటు మనం కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మిగతా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఈ గడప గడప కార్యక్రమంతో సహా మీరు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా తిరిగి ఆ కార్యక్రమంలో కూడా మీకు గడప గడప తిరుగుతున్నప్పుడు అది ప్రాబ్లమ్స్ మీకు కూడా అర్థమవుతాయి. అక్కడ రోడ్ లేదా మీరు కూడా అదే రకంగా తిరగాలి. అదే రకంగా తిరిగినప్పుడే మీకు ప్రజలకి నిజంగా మనం నాగిరెడ్డి గారు నాయకుడు చెప్పాడు మనం పాటించాలి, ఖచ్చితంగా ప్రజలకు ప్రతి కార్యక్రమం అందించాలని తప్పుపై తిరుగుతున్నారు. ఆయన్నే మనం స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మీకు అప్పచెప్పిన బాధ్యతని త్రికరణ శుద్ధితో నెరవేరుస్తారని సక్సెస్ఫుల్గా మీరు మంచి సచివాలయ కన్వీనర్గా నిరూపించుకున్నారని మీరు నిరూపించడంతో పాటు మీరు గృహసారథ మీటింగ్ లేదు కదా, మీరు గృహసార సచివాలయం కన్వీనర్స్ దయచేసి ముఖ్యంగా చెప్తున్నారు. మీ ముగ్గురు కూర్చొని మీ సచివాలయ పరిధిలో ఆ 50 ఏళ్ళని మీరు తిరిగి మీకు స్వీకరిస్తున్నామా, మీరు తిరిగే గృహసారాలు చేయాలి. మీ ముగ్గురు ఎక్కడ సచివాలయంలో కూర్చొని మీ వార్డు అధ్యక్షులు కూర్చొని ఎవరైనా మీకు 2 పేర్లు చెప్పు, 3 పేర్లు చెప్తే మాత్రం అది జరగదు. ఐమ్యాక్ చూస్తుంది ఖచ్చితంగా ఇచ్చిన పేర్లు కూడా సచివాలయం కన్వీనర్ కూడా సక్రమంగా పనిచేయకపోతే వాళ్ళ పేరులో రీప్లేస్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు రోజు నియమించేటప్పుడు కన్వీనర్ నియమించడం పెద్ద పెద్ద పనే కాదు. వార్డు అధ్యక్షులు పార్టీ నాయకులు ఉంటారు, ఆ నాయకులు బాగా లీడర్షిప్ ఉన్న వాళ్ళని పేరు ఇస్తారు. కానీ రోజు నియమించేది వాళ్ళు చాలా ఖచ్చితమైన ప్రక్రియ. ముఖ్యమంత్రి గారు పదే కూడా చెప్పడం జరిగింది, గృహసారథులు నియమించేటప్పుడు ఆ 50 ఏళ్ళలో ఉన్న వాళ్ళ వాలంటీర్ ఏదైతే 50 ఏళ్ళు చూస్తున్నారో ఆ 50 ఏళ్ళ నుంచి ఇద్దరు గృహసారథులు రావాలి. ఆ గృహసారథులు కూడా పార్టీ సానుభూతి పరమై ఉండాలి. ఆ గృహసారథులు కూడా వాళ్ళంతా వారి మీద కష్టపడి పనిచేస్తాం, జనాన్ని తోడుగా నిలబడతాం అనేటువంటి ధైర్యంగా చెప్పి ముందుకొచ్చే వాళ్ళు మాత్రమే మీరు నియమించాలని చెప్పి వార్డు అధ్యక్షులు జీవీఎంసీ పరిధి 65వ వార్డు బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంచుల ఆధ్వర్యంలో పెంటకోట శంకర్రావు, లీలాదేవి దంపతుల కుమార్తె రూప పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి, ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ విచ్చేసి ఆయన చేతుల మీదుగా అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి దయతోనే ప్రతి శనివారం అన్న సమారాధన చేయగలుగుతున్నామని, ఇలాంటి అన్న సమారాధన కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందచేస్తానని అన్నారు. ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పెంటకోట పైడిరాజు, పుప్పల పుష్ప, పప్పుల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో త్రిమలేశయ్య. నిజంగా ఇది అద్భుతం ఇది, ఎందుకంటే ఒక 15 రోజుల నుంచి ఇది కార్యక్రమంలో మేము మాలా కార్యక్రమం 21 డేస్ మాల వేసుకున్నాము. మరి ఒకనప్పుడు ఈ గుడికి వచ్చినప్పుడు మరి మంజులామాత గారు
ఇక్కడికి వచ్చి చిన్న తులసి మొక్కను పెట్టారు స్టార్టింగ్ లోనే. తులసి మొక్క ఉన్నప్పుడు కోరమరాజు చిన్న నుంచి చిన్న చిన్న కోరమరాజు ఉండేవాళ్ళు. ఈరోజు చెప్పడం గిరిజన అభివృద్ధి చెంది నిజంగా అది అభివృద్ధి ఎలా ఉందంటే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఇక్కడికి వచ్చి గుడి నిర్మించినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మరి ఇలాంటి ఆలయ శిఖరం కానీ ఆలయం ఇంత త్వరగా ఇంత డెవలప్ అవడం అనేది నిజంగా వెంకటేశ్వర కరుణా కటాక్షాలు. ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర ఇక్కడే ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరద్వార దర్శనం మనం వైకుంఠానికి వెళ్తున్నాం, అక్కడికి వైకుంఠద్వారానికి నిజంగా వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయాల్సిన లేదేమో, ఇది అంటే ఉత్తరంగా ఉంది. అలాంటి అదృశ్యం కల్పించారు. నిజంగా ఇది జన్మ జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు. అందులో మరి నవరణీయ మరి 76 వార్డు వైఎస్ఆర్సిపి మరి లీడరు ఇలాంటి కార్యక్రమాలు దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ ఎంతోమంది నిజంగా చెప్పాలనుకుంటే ఒక విధంగా చెప్పాలంటే అది చెప్పడానికి కూడా మాటలు రావు. ఇందు కలడం అందులో ఎందుకు అందిందే కలడం వెంకటేష్ అన్నట్టే పేదలు అన్నా అంటే నేనున్నా అంటూ మనందరికీ అభయహస్తాలు ఇస్తున్నా. తిరుమంద రాసి తిరుచిత్తూరు రాసి చిరునవ్వుల నివాసి ప్రయత్నంలో వేసి గుడిని అభివృద్ధి చేయడంలో ఆయన కృషి మనం చెప్పలేము. అలాంటి కృషి ఇస్తే కృషివరుడు ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రసాద్ మంత్రి జోకి రమేష్ బూడిద అక్రమ రవాణా వల్ల గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు దాపురించాయని దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామినేని రాజశేఖర్ అన్నారు. బూడిద కారణంగా వాహన చోదకులకు ప్రమాదాలు జరిగి మరణించిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయన్నారు. ఇళ్లలో తాగే నీళ్లలో పరిసర ప్రాంతాల్లో విపరీతంగా బూడిద పడి చర్మ వ్యాధులు జబ్బుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారుల దృష్టికి వీటీపీఎస్ యాజమాన్యం దృష్టికి ఎన్నో సార్లు తీసుకువెళ్లినా కూడా స్పందన లేకపోవడంతో విసిగివేశారు. చివరికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ముఖ్య అధికారి శివప్రసాద్ ని విజయవాడ ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చామన్నారు. యాజమాన్యం వారు వ్యవహరించే నిర్లక్ష్య తీరుకి బూడిద తరలింపు విషయంలో మా ఇబ్రహీంపట్నం గ్రామంలో కానీ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ ఈ బూడిద వల్ల మేము ఎక్కడ నిలబడే పరిస్థితి లేదు. ఇంట్లో ఒంట్లో అన్నింటిలో బూడిద మయంగా మారిపోయింది. దాని మీద వారికి మేము కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చాము. గతంలో కూడా మా ఓమేశ్వరరావు ఆధ్వర్యంలో బోర్డులను ఉద్యమాలు చేశాము. ఏం చేసినా కానీ వీటీపీఎస్ యాజమాన్యానికి ఎన్టీపీఎస్ యాజమాన్యానికి సీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యా ఒక్కసారి అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఒకసారి దృష్టి పెట్టి ఇదే ప్రైవేట్ రంగ సంస్థ అయితే ఈ పాటికే తాళాలు వేసేసేవాళ్ళండి. వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మా ప్రాంతంలో అంతా ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ వ్యాధులు, విపరీతంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇవాళ మేము ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మూడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందండి. ఏ ఆఫీసర్ కూడా మాకు రెస్పాండ్ అయిన దాఖలాలు కనపడలా. అయ్యా మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మేము ఈ కంప్లైంట్ ఇచ్చాం, అలాగే మీరు భవిష్యత్తులో రెస్పాండ్ అవ్వకపోతే మేము కోర్టుకు కూడా వెళ్తాం. మా ప్రాంతంలో ఉండడానికి నివాస యోగ్యంగా లేకుండా వీటీపీఎస్ బూడిద తరలింపులో జరుగుతుందని చెప్పి మేము అందరికీ ఫిర్యాదులు చేస్తున్నామండి. అట్లాగే కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామండి. కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మా ప్రాంతంలో ఉండడానికి వీలు లేకుండా ఉంది. పొల్యూషన్ మయం అయిపోయిందండి మా ఇబ్రహీంపట్నం మండలం. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ వారు నిర్వహిస్తున్న డీడీయూజీకేపై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 92 స్కిల్ ట్రైనింగ్ సెంటర్లలో 49,124 మంది యువతకు 52 కోర్సుల నందు ఉచిత భోజనం మరియు వసతి సదుపాయాలు, ట్రైనింగ్ ఉద్యోగ అవకాశాలతో ఉన్నతమైన జాతీయ ప్రమాణాలతో శిక్షణ కల్పించి 28,219 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38,517 మంది యువతకు జాతీయ స్థాయి అసైన్మెంట్లు నిర్వహించి 28,000 మంది యువతను ధృవీకరించామని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన మానస పుత్రిక నైపుణ్య కళాశాలలు మరియు స్కిల్ హబ్లు అని, రాష్ట్ర వ్యాప్తంగా 66 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయని, ముఖ్యంగా మొదటి విడతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా 6 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. దీనిలో 3 మన విశాఖపట్టణం నందు ఉండటం ఆనందదాయకమన్నారు. భారతదేశంలోనే ప్రపంచంలోనే ఈ విధమైన స్కిల్ కాలేజెస్ పెట్టాలని, స్కిల్ హబ్స్ పెట్టాలి, స్కిల్ యూనివర్సిటీస్ పెట్టాలని ఒక ఆలోచన చేసి, అది మన అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో ద ఫస్ట్ ఎక్కడా లేని విధంగా, ఈ రాష్ట్రంలో లేని విధంగా సీమెన్స్ అనే సెంటర్ కాలేజీని స్కిల్ కాలేజీకి ఇక్కడ పెట్టడం, అలాగే నాగార్జున యూనివర్సిటీలో పెట్టడం, అలాగే అచ్యుతాపురంలో పెట్టడం, ఇక్కడ అరకు దగ్గర పెట్టడం, ఇలాగ కాలేజెస్ పెట్టి ఈ స్కిల్ కాలేజెస్ని ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక స్కిల్ కాలేజెస్ ఉండాలి, అదే ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్థాపించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశంలోనే ఈ రోజున
ఇక్కడ సీమెన్ సెంటర్ ని చూసాము సెమ్ సెంటర్ ని చూసాము ఈ సెమ్ సెంటర్ చాలా చాలా ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నారు ఇన్చార్జెస్ ఉన్నారో వీరు గాని విద్యార్థులను గాని అందరితో ఇంటరాక్ట్ అవడం జరిగింది వాళ్ళు చేసే విధానం రాష్ట్రంలో కూడా ఏ ట్రైనింగ్ సెంటర్ కూడా లేని విధంగా ఎక్సలెంట్ గా వాళ్ళు కూర్చున్న హాస్టల్ ఫెసిలిటీ గాని ఫుడ్ ఫెసిలిటీ గాని అన్ని కూడా మంచి నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన సౌకర్యాలతో పాటు ఆ భోజన వసతులు కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూడటం జరిగింది అంతా చాలా బాగున్నాయి ఫస్ట్ ఎస్పెషల్లీ సిడిఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 2018 నుంచి 50,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రీగా డిడిజికే ప్రోగ్రామ్ ద్వారా ఒక 50,000 మందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పటి వరకు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది దీంట్లో నెక్స్ట్ 1 ఇయర్లో ఈ ఒక్క సిడిఎఫ్ ద్వారానే దగ్గర దగ్గరగా 25,000 మందిని 1 ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగతా ఏపీఎస్డిసి ద్వారా కానివ్వండి జాబ్ ఫేర్స్ ద్వారా కానివ్వండి జాబ్ డ్రైవ్స్ ద్వారా కానివ్వండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి 1 ఇయర్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు కేసినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారుడుగా కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడని ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు ఇక పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియని ఒక వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుడుగా నియమించిన ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది కాదు నీకు అంత సీన్ లేదు ప్రభుత్వం చేస్తున్న పనిలో లోపాలను సరిచేసి ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వ సలహాదారుడి పదవిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మార్చేసిన నువ్వు నవ్యాంధ్ర నిర్మాతగా ఉపాధి సృష్టికర్తగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని విమర్శించడం అంటే నీ అంత అవివేకుడు సిగ్గుమాలినవాడు ఉండడు అని అన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ అర్బన్ మైనారిటీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఇర్ఫాన్ తదితరులున్నారు బీసీలు పథకాలు రద్దు చేశారు మైనార్టీ పథకాలు రద్దు చేశారు ఆ యొక్క నిధులు కూడా కైవరం చేసే పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ భయప్రాంతంతో ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దోషేస్తున్నారు ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు రాష్ట్రం మాత్రం ఈ 3.5 సంవత్సరాల కాలంలో విద్యాంశాలు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రశాంతమైన వాతావరణం లేదు ఇవాళ మహిళలు అయితే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద బతికే పరిస్థితి లేరు పోలీస్ సంస్థ నిర్వహించింది అన్ని డిపార్ట్మెంట్ నిర్వహణ చేశారు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు దానికి ఉదాహరణ మార్చారు వివాదాలు సృష్టించడం మీరే విధ్వంసం సృష్టించడం మీరే అల్లరి సృష్టించడం మీరే ప్రతిపక్ష పార్టీల మీద బురద తేలడం చంద్రబాబు నాయుడు గారికి కారణం అంటాం అసలు ఎవరన్నా నమ్ముతారా నువ్వు చెప్పే సలహా మాటకే అధికారం నీ అయ్యుండి అధికారులు మాట్లాడారు తప్ప ప్రతిపక్షం మాట్లాడతారు అధికారులు ఇదే నువ్వు ప్రభుత్వానికి ఇచ్చే సలహాదారుని రాష్ట్ర ప్రజలను అమాయకం అనుకుంటావా ఏంటి లేకపోతే నిన్నేమో పెద్ద భేదాలు అనుకుంటావా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత నీకు ఎక్కడుందా అసలు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ 3.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు రా తెలుసుకుందా ఎవరు ఏ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేశారో ఇవాళ ఉన్న పథకాలను రద్దు చేయడమే కాకుండా ఆ వర్గాల వారి పూర్తి నిర్వహణ చేశారు మీరు ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ నిర్వహణ చేశారు ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజలు మోసం చేశారు నైవంచన పాలన జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పాలనకి రాష్ట్ర ప్రజలు చివరి విధం పడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఇంతటి దుర్భాగ్యమైన పాలన ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లేదు ఇవాళ మంత్రులు అయితే చివరికి ఆర్టీసీకి సంబంధించిన భూములు కూడా ఒక పక్కన ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు ఇప్పుడేమో ఆర్టీసీ ప్రభుత్వ స్థలాల మీద కనబడింది ఇవాళ అజయ్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు చెప్తాడు ఆర్టీసీకి ప్రత్యేకమైన స్థలం చూపిస్తాడు అసలు నువ్వు చూపించడమంటే ఆ ప్రశ్న ఏమస్తారో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం స్ఫూర్తి అనే పేరుతో ప్రత్యేకంగా ముద్రించిన స్టడీ మెటీరియల్ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు శుక్రవారం విద్యార్థులకు అందించారు మైలవరంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో రెడ్డిగూడెంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ట్యాబ్స్ పంపిణీ చేశారు అనంతరం 10వ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను కూడా ఇచ్చారు 10వ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే కృత నిశ్చయంతో ప్రత్యేక
ప్రత్యేకంగా నిపుణులతో స్టడీ మెటీరియల్ రూపొందించినట్లు చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఉమ్మడి జిల్లాలో 345 పాఠశాలల్లో 50,000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ను అందజేయనున్నట్లుగా చెప్పారు. ఆర్థికంగా అదుకొని మీ మీద ఒత్తిడి తగ్గించేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రోజు ఈ ట్యాబ్లు ఇవ్వటం, ఎందుకంటే ఇందాక పాప పాడింది కదా రాజైనా పేదైనా అని, ఆ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం మీ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిగామ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రారంభించిన సిపి రాణా. 64, 65, 73, 74, 75, 76 ఓట్లకు చెందిన వాలంటీర్లతో సమావేశం. స్టార్ ఆంధ్రప్రదేశ్ 2022 పేరిట విశాఖ గ్రీన్ పార్క్ లో క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో యువత యువకులతో అందాల పోటీలు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణపై విరుచుకుపడ్డ టీడీపీ పార్లమెంటు కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టటి హనుమంతరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్.